వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ భద్రత కోసం ఒక్క నిమిషానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అసలు కేంద్రం నరేంద్ర మోడీ భద్రత కోసం ఒక్కో నిమిషానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో తెలిస్తే మీకు షాక్ తగులుతుంది. మామూలుగా ప్రధాని భద్రత అంటే అంత ఆషామాషి వ్యవస్థ కాదు, అలాంటి వ్యవహారం కూడా కాదు. ప్రతినిత్యం కమాండోలు అప్రమత్తంగా ఉంటూ డేగ గన్లతో ఒళ్ళంతా కన్ను చేసుకుని ఉండాలి. ఆయన భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ SPG కేంద్రం నియమిస్తుంటుంది. దేశంలో ఆ భద్రత ఉన్న ఒకే ఒక వ్యక్తి మోడీయే. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాద్రాకి పెద్ద ఎత్తున భద్రత ఉండేది. 2019-20 నలుగురు SPG కమాండోల భద్రత గాను బడ్జెట్ కేటాయింపులో 540 కోట్లు ఇచ్చారు. ఇందులో సెక్యూరిటీ కవర్ తలసరి వ్యయం 135 కోట్లుగా ఉంది. అంటే పిఎం మోడీ సహా గాంధీ కుటుంబాన్ని, ముగ్గురు గాంధీలను రక్షించడానికి సగటున ఒక్కొక్కరికి 135 కోట్ల రూపాయలు వెచ్చించాలన్నమాట. దాంతో పోలిస్తే ఇప్పటి మోడీ SPG తలసరి ఖర్చు దాదాపు 340% పెరిగింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉనికిలోకి వచ్చింది. ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి మరియు వారి కుటుంబ రక్షణ కోసం రాజీవ్, సోనియా మరియు వారి పిల్లలు రాహుల్, ప్రియాంక గాంధీలకు ఆ తర్వాత ఆటోమేటిక్ గా SPG భద్రతను కేంద్రం కల్పిస్తోంది. మోడీ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన 2015 నుండి ఇది దాదాపు రెట్టింపైంది. దానికి అయ్యే ఖర్చు కూడా దాదాపు పెరిగింది. 2014-15 SPG 289 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది 2015-16 330 కోట్లకు పెరిగింది. ఇక 2020-2021 దాదాపు మరో 10% పెంపుతో దగ్గర దగ్గర బడ్జెట్ 360 కోట్లకు చేరుకుంది. 592 కోట్ల రూపాయల వద్ద 2021 బడ్జెట్ కేటాయింపులో మరో 10% పెంపుతో ప్రధాని మోదీకి SPG కవర్ ఖర్చు బాగా పెరిగింది. అది దాదాపు 592 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే ప్రధానిని రక్షించడానికి రోజుకు 1,62,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే గంటకైతే 675 రూపాయలు, నిమిషానికైతే 11,263 రూపాయలట. దీన్ని CRPFC సెక్యూరిటీ కవర్ తో భర్తీ చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ ఉన్నప్పటికీ SPG బడ్జెట్ పెరుగుతూనే ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదండి మోడీ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వ్యయం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇదండి మోడీ భద్రత కోసం నిమిషానికి, గంటకు, రోజుకు చొప్పున కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు అక్షరాల 592 కోట్ల రూపాయలు. నిజంగా ఈ బడ్జెట్ తో ఒక రాష్ట్రంలో పేదలకు ఒక మంచి సంక్షేమ పథకాన్ని రన్ చేయొచ్చని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏదేమైనా దేశ ప్రధాని భద్రత కాబట్టి ఈ మాత్రం వెచ్చించడం తప్పు కాదంటున్నాయి కేంద్ర వర్గాలు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇదండి ప్రధాని మోదీ భద్రతపై మేము చెప్పిన ఈ విషయం. ఈ వీడియో మీకు గనక నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ప్లీజ్. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.